to Favorite 5. నవ్వు నాలుగు విధాల చేటు అనేది పాత మాట. నవ్వు నాలుగు విధాల గ్రేటు అనేది నేటి మాట. మనస్ఫూర్తిగా నవ్వడం ఆరోగ్యానికి హాయికరం అంటారు. అందుకే సినిమాకు వచ్చిన ప్రేక్షకుల్ని తమ హాస్యంతో కడుపుబ్బర నవ్వించి వారిని మళ్లీ మళ్లీ థియేటర్స్ కి రప్పిస్తున్నారు కొంతమంది హాస్య నటులు. అలాంటి హాస్య నటులలో గొల్లపూడి మారుతీరావు గారు ఒకరు. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య సినిమాతో నటుడిగా కెరీర్ ను ఆరంభించి 250కి పైగా చిత్రాల్లో హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చక్కని పాత్రల్ని పోషించి ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన ఈ కామెడీ యాక్టర్ పోషించిన హాస్య పాత్రల విశేషాల్ని ఫేవరెట్ 5 లో వీక్షిద్దాం. '63లో డాక్టర్ చక్రవర్తి చిత్రానికి స్క్రీన్ ప్లే ని అందించడం ద్వారా కెరీర్ ను ఆరంభించి తొలి ప్రయత్నంలోనే ఉత్తమ కథా రచనకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెలకొల్పిన నంది అవార్డును అందుకున్న గొల్లపూడి మారుతీరావు కి నటుడిగా తొలి చిత్రం ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. చూడమ్మా, ఈ జీవితం రైలు ప్రయాణం. ఎవరిని ఎప్పుడు ఎందుకు ఎక్కడ కలిశానో గుర్తుంచుకోవడం కష్టం. జనార్దన్ హోటల్ రూమ్ నెంబర్ 10 ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ఎందుకు గుర్తుకొస్తుంది? నేను బాత్రూమ్ లో ఉండగా నాతో చప్పా చేయకుండా నా డబ్బు ఎక్కడికి వచ్చేస్తావా? ఇదిగో రూమ్ రెంట్ 100. నేను ఇక్కడికి రావడానికి పోవడానికి రైలు చదివి 100. నాకు రావాల్సింది 300, మొత్తం 500. నువ్వెవరో తెలియగా అసలు ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటే ఆ రేట్ అంటావు, ఈ రేట్ అంటావు, ఏ రేట్ అన్నా? నా సర్వీస్ లో నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాను? కీలాసనం లేకుండా ఇక్కడికి వచ్చాను అనుకున్నావా? నీ సంతకం పెట్టి డేట్ వేసి రాసిచ్చావా లెటరు? అది ఇదిగో. నువ్వు నీ డబ్బు కోసం తెచ్చావు, నేను నా పరువు కోసం నేను చేశాను. ఇప్పటికి నా కడుపు నిండింది. ఇక్కడికి ఎవరమ్మా నువ్వు? ఆ విషయం చెప్పలేదు. మా లాంటి వాడి మీద కూడా బ్రతికే నీలాంటి వాళ్ళు ఉంటారని ఇప్పుడే తెలుసుకున్నాను. మంచిదమ్మా, జీవితంలో మరెప్పుడు దెబ్బతినవు. చూడు, ఎక్స్పీరియన్స్ ఇస్ ఎ గుడ్. నీకు ఇంగ్లీష్ రాదు కదా, వెళ్ళిరామ్మా. మొదటి చిత్రం ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య ఘన విజయం సాధించడంతో నటుడిగా గొల్లపూడి మారుతీరావు వెనుతిరిగి చూసుకునే అవసరం లేకుండా పోయింది. ఈ సినిమా తర్వాత అతను అనేక చిత్రాల్లో చక్కని హాస్య పాత్రల్ని పోషించడమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సైతం అందరినీ అలరించి ప్రశంసల్ని అందుకున్నారు. మార్నింగ్ రాంబాబు. నా పేరు మీకు ఎలా తెలుసు? నీ పెట్టి నీ పేరు చెప్పిందయ్యా. ఈ పుస్తకాలు నువ్వు కాలేజ్ స్టూడెంట్ అని చెప్పాయి. ఈ బెడ్డింగ్ నీకు ఎందుకు కావాలని చెప్పింది? నా దగ్గరకు వచ్చావంటే జోగులుగా నా గురించి చెప్పుకుంటాడు. అవునా? వాడు బుద్ధి లేక చెప్పాడు, నేను బుద్ధి లేకొచ్చాను. మీకే ఇల్లు లేకపోతే నాకేపిస్తారు? ఎత్తు నిలబడ్డవాడు యేసుక్రీస్తని, ఎగనామాలు పెట్టినవాడు ఏడుకొండల వాడిని నువ్వు నమ్ముతున్నట్టుంది. అది పొరపాటయ్యా. నీకు ఇల్లు కావాలి కదా, ఓకే. ఒక హాలు, రెండు బెడ్రూమ్స్, ఒక వరండా, ఒక కిచెన్, ఒక బాత్రూమ్, అద్దె 60 రూపాయలు, ఫస్ట్ డే పేమెంట్, ఓకే. ఎక్కడ? అక్కడ. అది మీ ఇల్లు కాదండి. నిన్నటి దాకా నా ఇల్లు, ఇవాళ నుంచి నీ ఇల్లు, రేపటి నుంచి మన ఇల్లు అయ్యా. అబ్బా, 12 అయింది, ఆఖరి ఇష్టం ఉంది. భోజేశా చేయలేదు? ఉండు. ఆధారం గారు, మీ అబ్బాయి ఎలా పంపించండి? ఏమిటి సార్? సుప్రియా హోటల్కి వెళ్ళి గ్రీన్ పీస్, పలక్ పన్నీర్, చపాతి, రైస్, గెద్ద ముక్కు పందులు చెప్పాడని చెప్పి గోంగూర సపోర్టెడ్ బై ఆవకాయ అర్జెంట్ గా తీసుకురా. డబ్బులు సార్? డబ్బులు కావాలి. హాస్యాన్ని పండించడంలో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పాటు చేసుకున్న గొల్లపూడి మారుతీరావు అనేక మంది అగ్ర హీరోల చిత్రాల్లో సూపర్ కామెడీని పండించి ఆయా చిత్రాల విజయాల్లో పాలు పంచుకున్నారు. ఎందరో మహానుభావులు ఆఫ్ ఇండియా, అందరికీ వందనములు ఆఫ్ ఇండియా. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరైనా ఈయన గారి చెప్పని అమ్మా, మీరు గాంధీ గారే కదా? అవును. అయితే నమస్కారం ఆఫ్ ఇండియా, నా పేరు హనుమంతరావు. ఈ లక్ష్మీ బ్రదర్ ఆఫ్ ఇండియా అని అంటే అన్నగారిని. చిన్నతనంలో నా పేరు జ్యోతిష్కులు చక్రం వేసి 15 ఉందని చెప్పారు, అందుకని పని పాట లేకుండా తిరుగుతుంటాను. మరి బద్ధకసుర ఆఫ్ ఇండియాగా తిరుగుతున్నాను. మా చెల్లయ్య కోపం వచ్చి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. కానీ ఆడపిల్ల అయినా మగర్ ఆఫ్ ఇండియాగా తమతో కలిసి ఉంటుందని తెలుసుకుని అబ్బో ఎంతో సంతోషించాను సార్. అసలు ఎంతకీ వచ్చిన పని ఏమిటి? అదేమిటమ్మా, మరీ అంత కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడితే నేనేం చెప్పను? సెంటిమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది? అన్నగారికి కష్టం వస్తే చెల్లెలు, చెల్లెలు గారికి కష్టం వస్తే అన్న ఆదుకోవాలని చెప్పింది.
నిన్నేం సరిగ్గా చూసుకోని మాట నిజమే, కానీ నువ్వు నన్ను ఇప్పుడు అడుగుకపోతే నాకు దిక్క ఫిండియా ఎవరమ్మా? డబ్బు కదా చిచి, ఆడపిల్ల సొమ్ము ఒక్క పైసా కూడా తినకూడదని ఒట్టు పెట్టుకున్నానమ్మా. కొన్ని సినిమాల్లో హీరోకి తండ్రిగా నటించి ఆ పాత్రలో సైతం చక్కని కామెడీతో ఆకట్టుకున్న గొల్లపూడి మారుతీరావు మంచి టైమింగ్ కలిగిన హాస్యాన్ని పండించడంలో సిద్ధహస్తుడు అనే విషయం అందరికీ తెలిసిందే. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది టెన్సింగ్ నార్కే. 1943లో బంగాళాఖాతాన్ని ఈదిన వ్యక్తి. నమస్కారం డాక్టర్ గారు, గుడ్ మార్నింగ్. మీకోసం ఆవిడ ఎదురు చూస్తుందండి. ఇది ఏం లేదండి, ఇవాళ ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతుంది. థ్యాంక్స్ అండి. బంగాళాఖాతం 1972లో ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్ క్రికెట్ మ్యాచ్ లో ఇండియా కెప్టెన్ అవరా? తెలియందనా, నువ్వు మహాభారతం చదివావా? ఏంది గతమో వచ్చింది. ఏమిదు, అందులో కొడుకు కోసం త్యాగం చేసిన తండ్రి కదండి, పెద్దవంటే గుర్తు రావట్లేదు నీకు తెలిసేమో అని. నీకు ఆ కథ గుర్తు రాకపోవడం వల్ల భారతానికి కానీ దేశానికి కానీ నష్టం లేదు, కానీ ముందు చదువుకోపో. అందుకే నానా, ఆ తండ్రి ఎంత గొప్పవాడు, నా తండ్రి ఎంత గొప్పవాడు కావాలని నా కోరిక. నానా నాకు సెంటర్ మానేవా? నువ్వు రామాయణం చదివరా? తండ్రి మాట నిలబెట్టడం కోసం శ్రీరామచంద్రుడు అడవులు వెళ్ళాడురా? నువ్వు అడవులకు వెళ్ళక్కర్లేదురా, ఇంటర్వ్యూకి రాకు. ఇదే వచ్చింది నీతో గొడవ, ఏం చెప్పినా తీరిక ఇంకోటి చెప్తూనే ఉంటావు. ఆ ఇంకోటి చెప్తాను ముందే గ్రహించి నాకు చెప్పడం మానేరా కొడుకే, చదువుకో. కామెడీ విలన్ గా సైతం అనేక చిత్రాల్లో నటించి ఆడియన్స్ ని మెప్పించిన విలక్షణ నటుడు గొల్లపూడి మారుతీరావు సన్నివేశానికి అనుగుణంగా చక్కని మేనరిజం ని పలికించడం అతని స్టైల్. వెంకటేశ్వర్లు చిన్న హెల్ప్ కావాలా? చెప్పండి. నా బ్యాక్ టైర్ వరస్ట్, చాలా వరస్ట్, అందుకని మీ బ్యాక్ సీట్ లో కూర్చోబెట్టుకుని ఆ మటన్ కాలేజీకి తీసుకెళ్తావుంటాయి. అయితే లోపలికి వెళ్ళి చీరే జాకెట్ కట్టుకుని వస్తాను. ఆడవాళ్ళంటే ఆడంగి వాళ్ళని కాదు అర్థం. ఈ సీట్ లో నా భార్యను తప్ప ఎవరిని ఎక్కించుకోలేని ఒట్టేసుకున్నాను. ఒట్టేసుకో, భార్య కళ్ళు కప్పి కన్ని పిల్లలతో లబక జబకమని తిరుగుతాను కూడా ఒట్టేసుకో. సింగిల్ పోయి శర్మ గారు, డబ్బుల్ పూరి అయిపోతాను వెళ్ళండి. వెళ్తాను లేవా, నీకేముంది బోర్డు స్కూటర్. బస్సులో వెళితే ఆడవాళ్ళ సీట్ లో కూర్చోవచ్చు, పక్కన నిలబడదు అంటే స్టిల్ ఇస్తావు స్టిల్. వెల్కమ్ బ్యాక్ టు ఫేవరెట్ ఫైవ్. కొన్ని సినిమాల్లో హీరోని అల్లరిగా ఆట పట్టించే పాత్రలు, మరికొన్ని చిత్రాల్లో హీరోయిన్ ని వేధించే పాత్రలు వెరిసి గొల్లపూడి మారుతీరావు తన నటనలో హాస్యాన్ని జీర్ణింపచేసుకుని పాత్రల్ని పండిస్తూ ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్విస్తున్నారు. నన్ను చిరాకు పెట్టకు, నా కోపం వస్తే డబ్బా కిరసెళ్ళిపోతుంది. వెంకటరావు గారు ఎప్పుడు వచ్చారు, ఏమిటా నవ్వు? చాలాసేపు అయిందయ్యా, నీ అవస్థ చూస్తే నాకు నవ్వు వస్తుందయ్యా. అసలు పొయ్యి వెలిగించాలంటే దానికి ఒక చమత్కారం కావాలి, తెలివితేటలు కావాలి. పొయ్యి వెలక నేను చేస్తుంటే చమత్కారం అంటారు ఏమిటండి? ఆహా, నన్ను అలా కొట్టిపారేయకు, పొయ్యి వెలిగించడం సీనియర్ మీ. ఎందుకంటే గత 10 ఏళ్లుగా మా ఇంట్లో పొయ్యి వెలిగించే పని నాదే కనుక. అదే కర్మ మీకు పెళ్ళైందిగా. నాయన, నీది పెళ్లి కాని కర్మ, నాది పెళ్లి ఆయన కర్మ. మొదట్లో మా ఇంట్లో పోయి కూడా ఇలాగే తగద పెట్టేదయ్యా, కానీ నేను బాగా ఆలోచించి ఓ ట్రిక్ అని పెట్టాను. ఏమిటది? నీ చేతులు ఎలా ఇచ్చాయి? ఈ కాదు, రెండు చేతులకి దొరికాయి. రెండదు ఏదో నాగదం అనుకున్నారు కాదు దొరుకుకోవడానికి. అబ్బా, నా ట్రిక్ నీకు అర్థం కావడం లేదయ్యా, చెప్తాను. వెలిగింది వెలిగింది, మరి ట్రిక్ ఏమిటో నాకు అర్థం కావడం లేదే. అర్థమయ్యేటట్టు నేను చెప్తానయ్యా, అసలు పొయ్యిది కూడా మగ బుద్ధేదయ్యా. అందుకనే గాజులు ఇలా గలగలగలగలగల ఆడితే తప్ప పొయ్యి కూడా వెలగదు. కనుక నా మాట విని, నువ్వు 11లో మంచి అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసేసుకో. పెళ్లి చేసుకునే అనలేదు కదండి, కుంటాను కుంటాను అంటున్నాను. ఏది, మంచి ఉద్యోగం చేసి అమ్మాయి దొరికితే కదా. సర్లేండి, ఇప్పుడు ఆ పెళ్లి కూడా తీ నా మనసు పాడు చేయకండి. ఇంతకీ నేను ఎందుకు వచ్చాను తెలుసా? నాకే కాదు, ఈ వీధిలో ఉండే వాళ్ళందరికీ తెలుసు. 1st తారీఖు మీరు కవల పిల్లలని, ఇంతే మీరు బెస్ట్ ఫ్రెండ్స్ అని. వీడెవరు అడిగా ఉంచాను పదండి. నీకో శుభవార్తయ్యా. ఏమిటండి అది? నీకు ఈ నెల నుంచి అద్దే 10 రూపాయలు పెంచానయ్యా. అద్దె పెంచడం శుభవార్త? కాదయ్యా నాకు. సరే, ఈ గాజులు ఇదే చూస్తావా? ఇది వెంటారు, పొయ్యి వెళ్ళకపోతే కొరలు తింటాం గానీ నేను గాజులు దొరకను. గొల్లపూడి మారుతీరావు ప్రధాన పాత్రధారిగా నటించిన కొన్ని చిత్రాలు ప్రేక్షకుల్ని ఆలోచింపచేసి వారిని చైతన్యవంతుల్ని చేశాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మహానుభావ మార్తాండ తేజ, మీరు మంచివాడు మంచివాడని పదే పదే చెప్తే సమాజానికి అనుమానం వస్తుంది. మీరు కోపంలో దుర్వాసుడు, మనసులో వదిస్తుంది.
నా వాళ్ళు తెక్క పని చేశారనుకోండి, మీరు చెప్పకపోతే తప్పు రాయి అవుతుంది, చెప్తే మీద అవుతుంది తర్వాత ఏంటో కదా కూర్చో కూర్చో. ఏం జరిగిందా? అదే కాకుండా వేధిస్తున్నా. ఆగండి సార్. ఏంటండి సార్? రోడ్డు మీద చచ్చిపోతున్నాడు సార్, నేను చెప్పేది కష్టం. ఏంటయ్యా నువ్వు చెప్పేది? ఏం జరిగిందా? కడుపు నొప్పి సార్. ఎప్పటి నుంచి? రాత్రి నుంచి సార్. ఏం తీసుకున్నా? పొలకాళ్ళు అండి. చెప్పు. అడప తీసుకురా, మళ్ళీ కళ్ళు ముట్టుకో చెప్తాను రా. చూడు సాయంకాలం ఈ భస్మం వేయి, తగలేదనుకో అర్ధరాత్రి చూడండి తగదు. రేపు పొద్దున వచ్చాయి రెడీ సార్. ఏంటి సార్? ఎవయా పంతులు? నువ్వు నా ఇంట్లోకి అద్దెకి వచ్చి ఎన్నాళ్ళయింది? 16 నెలలు అయిందండి. అద్దె కట్టి ఎన్నాళ్ళయింది? 16 నెలలు అయిందండి. నాది ఇల్లు అనుకుంటున్నావా, ధర్మసత్రం అనుకుంటున్నావా? ఇంతవరకు ఇల్లు అనుకున్నానండి, కానీ మీరు ధర్మసత్రం అనుకోమంటే నాకు అభ్యంతరం లేదండి. సంసారం ఒక చదరంగం, మనిషికో చరిత్ర తదితర చిత్రాల్లో అతని నటన తారాస్థాయికి చేరుకుందని చెప్పడంలో అతిశయక్తి లేదు. ఈ చిత్రాల్లో నవరస నటనతో ఆకట్టుకున్న గొల్లపూడి మారుతీరావు అశేషాంధ్ర ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించారు. ఇప్పటికే గోదావరి పొంగిపోయి కొంపలు కొట్టుకుపోతున్నాయంట. అక్కడ ఇది నా వైఫ్ గోదావరి. పెళ్లిళ్ల పై నీలగంట వచ్చాడు, సాయంకాలం మన సరువును చూడడం కోసం గుంపు లేబడుతుంట. చాలా కలవాల సంబంధం కనుక అలహారాలన్నీ చాలా ఘనంగా చెయ్యాలి. ఇప్పుడు కలకత్తా రసగుల్లా చూడు, రసగుల్లా ఇలా చేత్తో ముట్టుకుంటే రసం టప్పు 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 అని రాలినట్టుగా. నువ్వు తయారు చేసే చక్రపుణంలో నెయ్యి ఇలా పట్టుకుంటే టప్పు 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 అని కరాలి. ఈ పాకెట్ మీద కాలు పెడితే సర్వం కాలు జారిపోతుంది చూడు. అలా నాలుక మీద పెట్టగానే సర్వం కడుపులోకి జారిపోవాలి. చక్రపొంగలి ఎవరి కడుపులో కేటి బాబు? చిలకమ్మా, నేను మా ఆవిడతో మాట్లాడుతాను, నువ్వు మధ్యలో రాకు. మీ ఆవిడ కాకముడిపోయి నాని ఇంట్లో పని మనిషిని నాకు తెలుసు. ఒళ్ళంతా ఓలమారిన సక్కర జబ్బు, జుమ్మడి ఈగలు ముసరుకొంటున్నాయి. ఈ సోకు సాగుని ఈ గోడికి చక్కెర పొంగల, అందులోనేమో నెయ్యి టప్పు టప్పు మరి కారాలంట. మొక్కని చూడు మొక్కం. కొన్ని చిత్రాల్లో విలన్ కి స్నేహితుడిగా, మరికొన్ని సినిమాల్లో ప్రతి నాయకుడికి సహాయకుడిగా చక్కని కామెడీని పండించిన గొల్లపూడి మారుతీరావు హావభావాల్ని చక్కగా పలికించడంలో నేర్పరులు. ఆ విషయం అనేక చిత్రాల ద్వారా ప్రూవ్ అయింది. నా పేరు ఓబులేస్, ఇక్కడికి వచ్చాం. ఓర్ని శవాన్ని 10 రూపాయలకి అమ్మయ్యా. ఆ యాల ఈశ్వరుడు ఇద్దరు పిల్లల్ని ప్రేమించిన పాపానికి శ్మశానానికి వెళ్ళిపోనాడు, కానీ నువ్వే చేసినావు. ఆ ఇద్దరు పిల్లల్లో ఒక శవం చేసే శ్మశానం కనిపించినావు. అబ్బా నువ్వు సాయి గొప్పడి బామ్మంది. సెటప్ చాలా బాగుంది బామ్మది. జామ్ పండ్లాంటి పిల్ల, పెద్ద మేడ, శవం కాలుతున్నట్టు కరకరకరకలాడిపోతున్నాడు. ఈ మధ్య శవాలకు వేసన వచ్చి చేతిలో సిలరాడడం లేదు, నోట్లో సారా పడడం లేదు, కాదు జేబులో దమ్మేసుకో బామ్మది. కొన్ని సినిమాల్లో రావు గోపాలరావు లాంటి మెయిన్ విలన్లు ఉన్నా వారిని తన అద్భుత నటనతో పక్కకు నెట్టి చక్కని కామెడీని పండించిన ఉత్తమ నటుడైన నటుడిగా రచయితగా ఎన్నో అవార్డుల్ని రివార్డుల్ని అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీరావు. ఆనాడు ఆ హిట్లర్ ప్రపంచాన్ని గదగదలాడించి తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఈనాడు ఈ హిట్లర్ రాఘవయ్య దాచినపల్లిని గదగదలాడించి తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. కరెక్టే, ఊళ్ళో ఉన్న ఎర్రిగోళ్ళన్నీ మన చేతుల్లో సిక్కి పక్క సిక్కిపోయాయి, మనం మాత్రం బ్రహ్మాండంగా పరిచిపోయాం. ఎవరు మనసు మీద పొరపట్టుకొచ్చానండి. సొమ్ములడికి పొరు పెట్టరా, అప్పే లేదండి, ఇది మా గూడెం పొరపండి. ఇద్దరు గింజలు కొలితే చాలు దీనికి. ఏరా గూడెం పొరపట్టున్నావు, ఉప్పు చేపల వాసన కొట్టేకెళ్ళేమో ఓ పని చేయి, దాన్ని తీసుకెళ్లి సోపుతో శుభ్రంగా స్నానం చేయించి మంచం మీద పెట్టు. ఏట్రా అండర్స్టాండ్ అయ్యారా? రాఘవయ్య ఈ ఊళ్ళో మనం ఎలా అంటే ఏదో పని చేసినా అడిగే రాదు లేదు. సి మిస్టర్ పెంటయ్య, ఎదురు అడిగేవాడే కాదు, ఈ హిట్లర్ రాఘవయ్య సర్పంచ్ గా ఉన్నంత కాలం ఎదురు తిరిగేవాళ్ళేడు, ఎదురు చెప్పేవాళ్ళేడు, ఎప్పటికీ రాడు. నేటి ఫేవరెట్ 5లో హాస్య నటుడు గొల్లపూడి మారుతీరావు పోషించిన హాస్య పాత్రల్ని వీక్షించారు కదా. రేపటి ఫేవరెట్ 5లో మళ్ళీ కలుద్దాం.